జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసు కీలక మలుపు తిరిగింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జిట్ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి సీబీఐ కోర్టు అభియోగాల నమోదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చార్జిట్లో సీబీఐ చేసిన వాదనతో కోర్టు విభేదించింది. దాల్మియా సిమెంట్స్ కు గనుల కేటాయింపులో నమ్మక ద్రోహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారన్న సీబీఐ అభియోగాన్ని కోర్టు తోసిపుచ్చింది. నమ్మక ద్రోహాన్ని తెలియజెప్పే ఐపీసీ సెక్షన్ 409 ఈ చార్జిట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 కూడా జగన్ కు వర్తించదని ప్రకటించింది. నేరానికి పులిగోల్పారన్న చెప్పేందుకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. सीबीआई कोर्ट निर्णयानिकि संबंधिंचिन मरिन्नि विवरालु मा करेस्पोंडेंट राजेश नडिगि तेलुसुकुंदां. राजेश, सीबीआई कोर्ट निर्णयानि एट्ला चूडाली? రాజు, దాల్మియా సిమెంట్ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ అధికారులు దాఖలు చేసిన చార్జిట్లో ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 120B రెడ్ విత్ 420 అండ్ 420 409 ఐపీసీ అండ్ సెక్షన్ 912 ఆఫ్ ద ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ 1988 కింద సిబిఐ అధికారులు ఆ చార్జిట్లో అభియోగాలు మోపడం జరిగింది. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారము ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని, అదేవిధంగా అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 12 కింద కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి ఆ సిబిఐ అధికారులు దాల్మియా సిమెంట్ లో పేర్కొనడం జరిగింది. అయితే గత నెల 8వ తేదీన సిబిఐ అధికారులు దాల్మియా చార్జిట్ వ్యవహారంలో 5వ చార్జిట్ ను సిబిఐ కోర్టు ముందుంచడం జరిగింది. అయితే ఈ చార్జిట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిన్న ఈ చార్జిట్ ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇద్దరి పైన కూడా వివిధ సెక్షన్ కింద సిబిఐ అధికారులు చార్జిట్ లో పొందుపరిచినప్పటికీ కానీ సిబిఐ ప్రత్యేక కోర్టు మాత్రం ఐపీసీ 409 అండ్ పిసి యాక్ట్ 12 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించదని, అతను నమ్మక ద్రోహానికి పాల్పడలేదని, దానికి తగ్గట్టుగా సిబిఐ అధికారులు ఆ చార్జిట్ లో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని చెప్పేసి కూడా ఆ సిబిఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఇక మరోవైపున పిసి యాక్ట్ 12 కింద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అభియోగాలు మోపాలని చెప్పేసి సిబిఐ అధికారులు కోరినప్పటికీ దీన్ని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, ఆ సెక్షన్ కింద అవినీతికి పాల్పడ్డాడడానికి సిబిఐ అధికారులు చార్జిట్ లో సరియైన వివరణ ఇవ్వలేకపోవారని చెప్పేసి కోర్టు ఒక అభిప్రాయానికి కూడా రావడం జరిగింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఐపీసీ సెక్షన్ 409 అదేవిధంగా పిసి యాక్ట్ 12 ను రెండింటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. రాజు, రాజేష్, వాస్తవానికి ఐపీసీ సెక్షన్ 409 కానీ అలాగే పిసి యాక్ట్ 12 కానీ ఏం చెప్తున్నాయి? రాజు, ముఖ్యంగా ఐపీసీ 409 అనేది ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మక ద్రోహానికి పాల్పడడం, అంటే తన యొక్క అఫీషియల్ పొజిషన్ ను యూసుకొని ప్రభుత్వం యొక్క సొమ్ముని కాజేయడం కావచ్చు, లేకపోతే నమ్మక ద్రోహాన్ని ముఖ్యంగా నమ్మక ద్రోహానికి పాల్పడడం వంటి సెక్షన్ ఐపీసీ కింద వస్తుంది. ఇక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కూడా దానికి సంబంధించి ఇతను ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారు, అవినీతికి పాల్పడారని చెప్పేసి పిసి యాక్ట్ 12 చెప్తుంది. కానీ గతంలో ఏవైతే సిబిఐ అధికారులు దాల్మియా కంటే 4 చార్జిట్లను ముందు దాఖలు చేయడం జరిగింది, ఆ 4 చార్జిట్లకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఐపీసీ 409 అదేవిధంగా పీసీ యాక్ట్ 12 సెక్షన్ల కింద కాగ్నిజన్స్ తీసుకోవడం జరిగింది. కానీ 5వ చార్జిట్ దాల్మియా సిమెంట్ ఏదైతే వివరణలు దాఖలైందో దానిపైన మాత్రం జడ్జి పూర్తిగా చార్జిట్ చదివిన తర్వాత సిబిఐ అధికారులు ఏవైతే ఆ చార్జిట్లో పేర్కొన్న అంశాలతో సిబిఐ ప్రత్యేక కోర్టు ఏకీభవించలేదు కాబట్టి ఈ 2 సెక్షన్స్ అంటే ఐపీసీ అదేవిధంగా పీసీ యాక్ట్ 12 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తింది అని చెప్పేసి స్పష్టం చేసింది. దీంతో అంటే గతంలో కూడా దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ పిటిషన్ల సందర్భంగా కావచ్చు, లేకపోతే ఆ ట్రయల్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఛార్జింగ్ ఆఫ్ ప్రేమ ఏవైతే అభియోగాల నమోదుకు సంబంధించిన ఈ అంశాలపైన గతంలో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించినప్పుడు ప్రత్యేకంగా ఐపీసీ 409 సెక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వర్తించదని, అదేవిధంగా పీసీ యాక్ట్ వర్తించదని, సిబిఐ కావాలనే ఈ 2 సెక్షన్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిందని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో జగన్ తరఫు న్యాయవాదులు వాదించడం జరిగింది. అయితే ఎట్టకేలకు 5వ చార్జిట్ లో ఏవైతే దానికి సంబంధించి సిబిఐ సరియైన ఆధారాలు చూపకుండానే జగన్మోహన్ రెడ్డి పైన ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది, అభియోగాలు నమోదు చేసినప్పటికీ సిబిఐ ప్రత్యేక కోర్టు మాత్రం సిబిఐ వాదనలతో విభేదించిందని చెప్పవచ్చు. రాజు, రాజేష్, సిబిఐ కోర్టు నిర్ణయాన్ని ప్రధానంగా పెట్టుబడుల కేసులో ఒక కీలక మలుపుగా భావించవచ్చా?
ఖచ్చితంగా అంటే గతంలో ఏదైతే నాలుగు ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి ఆ నాలుగు ఛార్జ్ షీట్లలో ఐపీసీ 409 అదే విధంగా పీసీ యాక్ట్ 12 కూడా ఆ సెక్షన్ల కింద కాగ్నిజన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఇవాల ఏదైతే ఐదో ఛార్జ్ షీట్ దాల్మియ వివరణలో దాఖలైనప్పుడు ఆ సెక్షన్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వర్తించవని చెప్పేసి ఒక సీబీఐ ప్రత్యేక కోర్టు అంటే ట్రయల్ కోర్టే ఆ జగన్ కేసు మొత్తాన్ని చూస్తున్నటువంటి ట్రయల్ కోర్టే ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ మిగతా ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా వైఎస్ జగన్ మోహన్ తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది అవసరమైతే హైకోర్టు కూడా ఆ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా రాబోయే ఛార్జ్ షీట్లు ఏవైతే దాఖలు చేసే ఛార్జ్ షీట్లు ఉన్నాయో ఆ ఛార్జ్ షీట్లలో కూడా ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆ సెక్షన్స్ వర్తించవని చెప్పేసి కోర్టులు అభిప్రాయపడే అవకాశాలు కూడా లేకపోలేదు రాజు థాంక్యూ రాజేష్ వివరాలు అందించినందుకు